హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గాలక్ష్మి వ్లాగ్స్. ఇలా వేడివేడిగా చిన్న చిన్న పునుగులు మిగిలిన రైస్తో ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. చాలా రుచిగా ఉంటాయి, అందరూ కూడా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక కప్పు రైస్ తీసుకోవాలి. ఒక కప్పు రైస్ ఎంతైనా తీసుకోండి. ఇలా మిక్సీ గిన్నెలో వేసేసుకుని మిక్సీగా పట్టుకోవాలి మెత్తగా. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత రెండు కప్పుల మైదా పిండి వేస్తున్నానండి. నాకు రెండు కప్పులు మైదా పిండి అయితే సరిపోతుంది. ఇది వేసేసుకుని కలుపుకోవాలి. మీకు మైదా పిండి సరిపోకపోతే మనం పునుగు ఒక పునుగు వేసేసుకుని విడిపోతుందంటే కొంచెం మైదా పిండి వేసుకోండి. తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసుకుని బాగా కలుపుకోవాలి. దీంట్లోనే మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సరిపడినంత సాల్ట్ వేసేసుకుని పిండిని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం చిన్న పిండిని తీసుకుని ఇలా వేస్తే పునుగు ఇలా లైట్గా జారుతున్నట్టుంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకుని పక్కన ఉంచుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పూర్తిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకుని పునుగులు వేసేసుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. లోపల ఉడుకుతుంది కదా, హైలో పెట్టేసుకుంటే లోపల ఉడకదు. ఇలా పునుకులు వేసుకున్న తర్వాత వెంటనే కలిపేయకుండా కొంచెం వేగిన తర్వాత తిరగ వేసుకోవాలి. ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చింది చూడండి. ఇలా మనకి పునుకులు మొత్తం పూర్తిగా వేగిపోవాలి. సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవడం వల్ల టైం పడుతుంది. ఇలా పూర్తిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పునుకులు మొత్తం పునుకులన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుని మొత్తం సేమ్ ఒక ఇదే విధంగా మిగతా పునుకులు కూడా వేసేసుకోవాలి. అంతేనండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మిగిలిపోయిన రైస్ ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న పునుకులు వేసుకోండి. చాలా రుచిగా ఉంటాయి, అందరూ కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.